మా ఇంటి దగ్గరలో ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. యోగా ద్వారా ఆ ప్రాబ్లం క్లియర్ అయిందని విన్నాను. నాకెందుకో యోగా మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ధ్యానం మీద, యోగా మీద ధ్యాస పెట్టాను. వెంటనే కష్టం అనుకోకుండా చాలా ఇష్టంగా నేర్చుకున్నాను. కష్టపడి నేర్చుకుని ఇప్పుడు యోగా టీచర్వే అయ్యావు. ఏదైనా తలుచుకుంటే వదలవే. మనసులో ఆలోచన కదిలితే అమలు చేసేదాకా నిద్రపోను. అదో హ్యాబిట్ అయిపోయింది నాకు. మంచి అలవాటేగా. సాధించాలనే పట్టుదల అందరిలోనూ ఉండదు కదా. ఆ ఇయర్లోనే ఎన్సీసీలో చేరాను. ఆ ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ ఎయిడ్ చేయడం కూడా నేర్చుకున్నాను. నేను ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ హోల్డర్ని. ఓ, అయితే నువ్వు మల్టీ టాలెంటెడ్ అన్నమాట. నువ్వు ఇప్పుడు ఇలా అడుగుతుంటే నాకే కొత్తగా ఉంది. అప్పుడు అలా నేర్చుకున్న యోగానే నాకు బ్రతుకు తెరువు అయ్యింది. ఎస్, చెప్పండి. సార్ ఎవరో చిన్న అంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చిన్నానా? ఎవరతను? సార్, మీరే సర్జరీ చేశారంట. ఓల్డ్ పేషెంట్ని ఎలా అయినా మిమ్మల్ని కలవాలంటున్నాడు. అపాయింట్మెంట్ కూడా లేదంట. ఓ, అయితే నా క్యాబిన్లో కూర్చోబెట్టండి, నేను వస్తాను. అలాగే సార్. చిన్న ఎవరు? ఎవరంటే ఏం చెప్తాను, కానీ ఆ చిన్న వెనక పెద్ద కథ జరిగింది. కాలేజీ కుర్రాడు అతను. ఒకసారి నా కొడుకును కాపాడింది నువ్వా గుణా? ఇప్పుడే వస్తా జనని. హాయ్ చిన్నా. హాయ్. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ టేక్ ఎ సీట్. హౌ ఆర్ యూ? హౌ యూ ఫీలింగ్? ఫైన్ సార్, ఐఎమ్ ఫీలింగ్ వెల్. వెరీ నైస్. హౌ యువర్ స్టడీస్ గోయింగ్ ఆన్? గుడ్ సార్, థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఇవాళ నేను ఉండేవాణ్ణి కాదు సార్. ఈ పునర్జన్మ మీరు పెట్టిన భిక్షే. మీరు నా దృష్టిలో దేవుడు సార్. ఆ దేవుడు నాకు జన్మనిస్తే మీరు నాకు బ్రతుకునిచ్చారు. ఈ జన్మంతో మీకు రుణపడి ఉంటాను. మీరు నాకు ప్రాణం పోసుండకపోతే మా అమ్మ, అమ్మమ్మ, అక్క, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం ప్రాణాలతో ఉండేవారు కాదు. మీరు నాకే కాదు, నాతో పాటు మా వాళ్ళందరినీ బ్రతికించిన వారు సార్. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా, కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వే. ఆనందం తెచ్చు.
బాబుకి చిన్న, నా వృత్తి ధర్మం నేను నెరవేర్చాను. ఆయుష్ భగవంతుడి చేతుల్లో ఉంటుంది, నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను నాకు చేతనైన వైద్యం మాత్రమే చేశాను. లేదు డాక్టర్ గారు, మీరే దేవుడుగా నా ఆయుష్ పెంచారు. నా బిడ్డని బ్రతికించి నాకు చాలా మేలు చేసావు గుణ, లేకపోతే నా చిన్న కోసం నేను గుండె పగిలి చచ్చేదాన్ని. నా పిల్లలే నాకు బలం, నా ప్రాణం. వాడు నీతో అనే ప్రతి మాట నిజం. నువ్వు వాడినే కాదు, మమ్మల్ని అందరినీ కూడా బ్రతికించావు. నిన్ను చూస్తుంటే అప్పుడు ఇప్పుడు కూడా ఏదో తెలియని బంధం మన మధ్య ఉన్నట్టు అనిపిస్తోంది. నీ మాటలు, చూపులు నన్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. నీకు నాకు మధ్య పూర్వజన్మ బంధం ఏమైనా ఉందేమో అనిపిస్తుంది. నిన్ను చూసిన ప్రతిసారి నాలో ప్రేమ పొంగుకొస్తూ ఉంది. కన్న కొడుకు గుణ, వాళ్ళు ప్రవహించేది నీ రక్తం. ఇది తండ్రి కొడుకుల బంధం, మీ మధ్య ముడిపడి ఉన్నది పేగు బంధం. కాలం కలిసి రాక వాడు నాతో పెరిగి నీకు దూరం అయ్యాడు, కానీ లేకపోతే ఈరోజు నువ్వు గుండెలకు హత్తుకున్నవాడు, నీ గుండెల మీద ఆడుతూ పెరిగేవాడు, నీ గుండెల్లో కొండంత చోటు సంపాదించుకునేవాడు. అటు హరి ఇటు వీడు కుడి ఎడబ భుజాల్లో ఉండేవారు. నీ ప్రేమ అనురాగాలు పంచుకుని పెరిగేవాళ్ళు. నీకు వాడు తెలియకపోయినా భగవంతుడు మూడు వేసిన బంధం ఉంది కదా, అందుకే వాడి మీద ప్రేమ ఆపేక్షలు నీకు తెలియకుండానే నీలో పొంగుకొస్తున్నాయి. నీ మనసు వాడి మీద లాగుతుంది. చిన్న మధు తమ్ముడే కదా. ఆ మధు, నువ్వు మా హాస్పిటల్కి ఓల్డ్ పేషెంటే కదా. హాస్పిటల్ వాళ్ళు ఓల్డ్ పేషెంట్స్ దగ్గర రివ్యూస్ కలెక్ట్ చేస్తున్నారు. నీ ఒపీనియన్ నాలుగు మాటల్లో ఆ బుక్లో రాదు అని ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఏంటి జనని, నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది అంతే. ఎందుకు జనని, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నేను చలించిపోతున్నాను. నా మనసు నీ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోతుంది.